అందరికీ రామ్ రామ్. ప్రతి ఒక్కరి కళ ఉంటుంది అయోధ్యకి వెళ్ళాలని. మేమైతే ఒక ముగ్గురం అయితే అనుకున్నాము. అనుకున్నట్టే నిర్మల్ నుండి అయితే అయోధ్యకి బయలుదేరినాము. ఇప్పుడు మేము ప్రయాగరాజ్లో ఉన్నాము. ఇక్కడ నుంచి అయోధ్య జస్ట్ 150 కిలోమీటర్. మీకు ఇక్కడ ఫ్రెష్ అప్ అయి సీదా అయితే అయోధ్య వెళ్ళాలని అనుకుంటున్నాం. మళ్ళీ ఈ ప్రయాగరాజ్లో కొన్ని ప్లేస్లో తిరగాలని అనుకుంటున్నాం. మా ఫ్రెండ్ అయితే వస్తున్నాడు, చూద్దాం. నాగ్పూర్ నుంచి ప్రయాగరాజ్కి ఎంత దరిద్రం అంటే బస్ జర్నీ. అసలు మేము స్లీపర్లో బస్ బుక్ చేసుకున్నాము. మొత్తం మినిమం 50 మంది ప్యాసెంజర్ని ఎక్స్ట్రా తీసుకున్నాడు. మొత్తం హెవీ లోడు, మొత్తం గుడ్కాయ, మొత్తం ఇక్కడ తిండి అయితే అస్సలుకే మంచి లేదు. ఇట్లా ఉన్నది మా పరిస్థితి. అసలు నైట్ నుంచి అసలు తినలేం. పొద్దున మేము ఆదిలాబాద్లో కూడా ఏం తినలే. సీదా మా నాగ్పూర్లో తిందామని సీదా వెళ్ళినాం. తిండి అయితే అసలు ఏం లేదు. సో ఇప్పుడు ఈ ప్రయాగరాజ్లో అయినా కొంచెం మంచి టిఫిన్ దొరికితే మంచిది, లేదంటే చచ్చిపోవడమే. నా వెనకాల ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూడండి. ఇలానే ఇక్కడ అడ్జస్ట్ కావాలి, ఇట్లానే తినాలి. ఇక్కడ దొరికిన దాన్నే అమృతం లెక్క తినాలి అంతే. సావాల్సిందే తిండి గురించి. అజయ్ గాడే మనకు టూర్ గైడ్ లెక్క అందించి పెడతాడు. आपके ऋषिकेश होते हुए उत्तराखंड होते हुए हरिद्वार बिठूर कानपुर होते हुए इधर से गंगा जी आते हैं ईस्ट साइड से. गंगा जी, गंगा जी, हाँ ईस्ट साइड से गंगा जी. और आपकी वेस्ट साइड से यमुना जी आते हैं. दिल्ली, आगरा, मथुरा, वृंदावन होते हैं. यही दोनों मिलते हुए इधर काशी बनारस जाते हैं इस साइड से. ये यमुना जी का यहाँ लास्ट. यमुना जी यहाँ से कहीं नहीं जाते हैं. यमुना जी यहाँ से खत्म है, खाली प्रयागराज तक है. यहाँ से गंगा जी बन के काशी बनारस जाते हैं. काशी बनारस होते हुए बंगाल खाड़ी होती है, गंगा सागर में जाती हैं. गंगा सागर मिल के फिर उसे वहीं उतर रह जाते हैं, बंगाल खाड़ी में जाते जी. ప్రయాగరాజ్ లో ఉన్న త్రివేణి సంగం దగ్గర వచ్చిన యమునా, గంగా, సరస్వతి మూడు నదులు ఎన్నే కలుస్తుంది. ఈ ప్లేస్ లో అయితే వచ్చినాము. ఇదే మొత్తం ఏరియా ఏరియాలుగా అయితే అయితే ఇక్కడనే మనం స్నానం చేసి అయితే ఈరోజు ప్రయాగరాజ్ లో ఉందాం. యమునా నదిలో స్నానం చేయడానికి అయితే రెడీ అయినాము. యమునా, గంగా, సరస్వతికి జై. నేను యమునా నదిలో ఉన్నా, నా ముందే కనిపిస్తుంది గంగానది. మన గంగానది అయితే మన కేదార్నాథ్, మన ఋషికేశ్ నుంచి వస్తుంది. మన యమునా నది అయితే మన ఢిల్లీ నుంచి అయితే వస్తుంది. మా సరస్వతి నది అయితే అసలు కనబడదు, బద్రీనాథ్ నుంచి వస్తుంది. ఈ మూడు చోట్ల ప్రయాగరాజ్లో మూడు నదులు ఇన్నే కలుస్తుంది, దానికే త్రివేణి సంగం అయితే అంటాము. అయితే నేను ప్రయాగరాజ్లో ఉన్నా, ఇప్పుడు మూడు నదులు కలుస్తుంది అక్కడ నుంచి ఇటు నుంచి. సరస్వతి నది అయితే అసలు మనకు కనబడదు. సో హర హర మహాదేవ్. ఎంత ఫ్రెష్ గా అనిపించింది తెలుసా? ఒక్కసారి నా లైఫ్ లో ఇట్లా ఇట్లా జర్నీ అడ్వెంచర్ చేయాలి. సూపర్ అంటే సూపర్. అందరూ స్నానాలు చేస్తున్న మావాడు జంగులు ఆడు చూడండి. టోటల్ ప్రయాగరాజ్లో హనుమాన్ మందిర్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ అయితే హనుమంతుడు అయితే పండుకొని ఉంటాడట. మన రామాయణం అయిన తర్వాత, యుద్ధం అయిన తర్వాత అయితే సీతమ్మ తల్లి అయితే హనుమంతుడు అయితే రెస్ట్ తీసుకోమని చెప్తారు. అయితే హనుమంతుడు అయితే మన ఇక్కడనే ప్రయాగరాజ్లో వచ్చేసి అయితే రెస్ట్ తీసుకుంటాడు, అయితే పండుకుంటాడు. దానికి మనం ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాడు. వా ఒంటే ఎంత మంచి డిజైన్ చేసిండో ఒంటే. ఫ్రెండ్స్ అయితే గుర్రం పైన అయితే ఉన్నా. గుర్రం మస్తు అయితే నడుస్తుంది, అది చూడండి. ఇది హౌర్కి बड़े हनुमान जी हैं. आपको वीडियो वो लेटे हुए बजरंग बली है. वो कहीं से जाते हुए एक समय था कि यहाँ सब पानी भरा हुआ था. वो इस जहाज पे जा रहा था, पानी वाले जहाज से. वो रामघाट है, वहाँ से जहाज आगे नहीं बढ़ा.
हार गए, सरकार हार गया, जेसीबी कितना क्रेन उसको उठा रहे तो उठा ही नहीं, जौन जगह पे है उसी जगह पे उनको उतरवाया गया, उस जगह से बहुत कोशिश की उठाने के लिए, सरकार कोशिश किया नहीं उठे, उसी जगह पे तब से है, तभी से उनका लेटे हुए हनुमान जी नाम पड़ा उनका। अब बहुत शक्तिशाली हैं, उनसे जो मुराद मांगोगे वो मिल जाएगा तुम्हें, सच्चे दिल से। पूरे हिंदुस्तान के बात करते हैं, वो सबसे बड़े बन हैं, बाकी जो हैं वो सब उनके अर्दली में बड़े ये हैं। ऐसे तो बजरंगबली का मंदिर आप बहुत जल्दी देखा हो, मगर ये बड़े बजरंगबली, इनका महत्व बहुत बड़ा है। దగ్గర వచ్చి నాము హనుమాన్ టెంపుల్ దగ్గర అయితే మన హనుమాన్తోడు అయితే పండుకొని అయితే ఉంటాడు, రెస్ట్ తీసుకుని అయితే ఇప్పుడు లోపల అయితే వెళ్తున్నాం దర్శనం కోసం అయితే. ఇప్పుడే గుడి లోపల నుంచి బయటకు వచ్చిన దర్శనం అయింది, దర్శనం మాత్రం హైలైట్ అయినది. హనుమంతుడిని చూస్తే తెలుసా నిజంగా గూస్ బంప్స్ వస్తే తెలుసా, అంత హైలైట్ ఉన్నాడు మొత్తం హనుమంతుడు, మొత్తం పండుకొని అయితే ఉన్నాడు. సో మేము ఇప్పుడే మొత్తం అయితే మాకు మాలలు ఇచ్చిన మాలలు అయితే వేసుకున్నాము చూడండి. అసలు ఎంత మంది ఉన్నారో తెలుసా, అబ్బా అసలు మొత్తం టెంపుల్ జగర తిరుగుతుండే మొత్తం గూస్ బంప్స్ అట్ట. రాజు హలో గాయస్, ఇప్పుడే ఐస్ క్రీమ్ తీసుకున్నాం మొత్తం మాల్ అయితే తిప్పుతున్నాం. నైట్ కొన్నది ట్రైన్ అయోధ్యకి అయితే, అప్పటి వరకు ఏం చేద్దామంటే మాల్కి వచ్చినాం, మాల్ చూస్తున్నాం. మాల్ మాత్రం కొంచెం చిన్నగా ఉన్నా కానీ బాగుంది మాల్. ఇదే మాల్ ఈడ లిఫ్ట్. ప్రయాగరాజ్ నుంచి ట్రైన్ బయలుదేరింది అయోధ్యలో, ఇంకా 3-4 hours లో అయితే అయోధ్యలో ఉంటాము. సో లెట్స్ మ్యాచ్. ఫైనల్లీ అయోధ్యలో చేరుకున్నాము, ఒక అర్ధ గంట అయితే అయింది. ఇదే అయోధ్య రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ నుంచి సరియూ నది దగ్గర వచ్చినాము స్నానం చేయడానికి. ఇప్పుడు టైం అయితే 2 అవుతుంది. అసలు పండుకోలేము, ఎందుకు పండుకోలేమని సీదా అయితే సరియూ నది దగ్గర వచ్చినాం. ఈడ లొకేషన్ మాత్రం వేరే లెవెల్ ఉన్నది, మొత్తం ఎట్లా ఉందో చూడు, కేక అంటే కేక చూడండి. ఈడ లొకేషన్ మాత్రం మస్తు వేరే లెవెల్ పెట్టిండు, కేక అంటే కేక వస్తున్నది. అందరూ అయితే ఫోటో దిగుతున్నారు, మొత్తం చుట్టుపక్కల మొత్తం ఫోటోగ్రాఫర్స్, మొత్తం ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. అక్కడ కూడా మంచి ఎంట్రీ మాత్రం మస్తు లొకేషన్ చేసిండ్రు కొత్తగా. మాల్ కూడా ఫోటోలు అన్ని తీస్తున్నారు. రాముడి దర్శనం అయిన కాశీలో, శివుడి దర్శనం అయితే నెక్స్ట్ వీడియోలో ఉంటుంది చూడండి. బాయ్ బాయ్.